హలో డిజిటల్ పీపుల్ ఎలా ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ బిగ్గెస్ట్ కెరియర్ అంటే మీరు ఫ్యూచర్లో మంచి శాలరీతో కార్పొరేట్ జాబ్ తెచ్చుకోవాలన్నా కానీ లేదు మీరు బిజినెస్ స్టార్టప్ ఏదైనా పెట్టి మంచి ఫండింగ్ తెచ్చుకోవాలన్నా కానీ ఏ బేస్డ్ కాన్సెప్ట్స్కి అయితే ఫండింగ్ ఎక్కువ వస్తుంది సో మంచి శాలరీస్ కావాలన్నా బిజినెస్కైనా ఒక మంచి స్టార్టప్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా కానీ ఫ్యూచర్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే అని చెప్పి అందరూ చెప్తూనే ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం సో జనరల్గా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కావచ్చు ఇమేజ్ ప్రాసెసింగ్ కావచ్చు వీడియో ప్రాసెసింగ్ కావచ్చు ఇప్పుడు మన అమెజాన్ ఫేస్బుక్లో చూసినప్పుడు కంటెంట్ రికమెండేషన్స్ కావచ్చు ఇలా ప్రతి చోట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వాడుతున్నారు చాట్ బోర్డ్స్లో ఎక్కడైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకొని జాబ్స్ తెచ్చుకుందామన్నా సరే దాని మీద ఏదైనా ఇట్లా బిజినెస్ అస్టాబ్లిష్ చేద్దామన్నా నేర్చుకోవాలంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే లక్షల్లో ఛార్జ్ చేస్తున్నాయి కొన్ని ఇన్స్టిట్యూట్ వేలల్లో ఛార్జ్ చేస్తున్నాయి సో సామాన్యుడు నేర్చుకోవడానికి అవకాశం లేకుండా పోయిందనమాట బట్ అలాంటి ప్రాబ్లం లేకుండా మనకి ఆన్లైన్లోనే ఏంటి అంటే చాలా మంచి సోర్సెస్ బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ సోర్సెస్ అది కూడా చాలా చోట్ల చాలా ఫ్రీగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సెస్ నేర్పించే యూనివర్సిటీస్ ఉన్నాయి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి గూగుల్ లాంటి కంపెనీస్ ఉన్నాయి సో అందుకనే కొన్ని వీడియోస్లో ఏంటి అంటే ఇలాంటి యూస్ఫుల్ పవర్ఫుల్ కోర్సెస్ సంబంధించి ఆన్లైన్లో ఫ్రీ రీసోర్సెస్ అయితే నేను అందిస్తున్నాను అందులో భాగంగా ఈ వీడియోలో వచ్చేసరికి యాక్చువల్గా మనకి ఫిన్లాండ్లో యాక్చువల్గా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అని చెప్పి చాలా పాపులర్ యూనివర్సిటీ అనమాట చాలా ఓల్డ్ అండ్ పాపులర్ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా పేరున్న యూనివర్సిటీ వాళ్ళు గూగుల్ తో కలిసి ఆన్లైన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కోర్సు అందిస్తున్నారు ఫ్రీ కోర్స్ అట్లా ఆ కోర్స్ మీరు కంప్లీట్ చేస్తే సర్టిఫికేట్ కూడా వస్తుంది ఆ సర్టిఫికేట్కి కి చాలా వాల్యూ కూడా ఉంటది సో ఇప్పుడు ఆ కోర్స్ ఏంటి ఎలా కంప్లీట్ చేయాలి అది మొత్తం కూడా ఒకసారి మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మీరు మన వీడియో డిస్క్రిప్షన్ లో యాక్చువల్గా వెబ్సైట్ కి సంబంధించి లింక్ ఉంది అది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది సో దీంట్లో చూస్తే కనుక మనకి టూ పార్ట్స్ ఉంటుంది ఒకటి వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకోటి బిల్డింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు అంటే ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు ఎటువంటి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు మొత్తం కూడా ఇదేంటి అంటే ఓవరాల్గా ఒక అవేర్నెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బేసిక్ అవేర్నెస్గా ఉంటుంది బిల్డింగ్ ఏ వచ్చేసరికి ఏంటి అంటే కొద్దిగా దీంట్లో మనకి బేసిక్ పైతాన్ ప్రోగ్రామింగ్ అయితే కావాలి ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కొద్దిగా కంగారు పడేం కంగారు పడక్కర్లేదండి పైతాన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఈ కోర్సు మీరు నే మామూలుగా చూసి నేర్చుకున్నారు అంటే కనుక ఈ కోర్సు అర్థం అవటం కానీ ఈ పైతాన్ కానీ చాలా ఈజీగా ఉంటుంది అసలు కంగారే పడక్కర్లేదు బేసిక్స్ వస్తే చాలు ఈ పైతాన్ సంబంధించి కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు యాక్చువల్ గా చూద్దాం ఎలా నేర్చుకోవాలి ఏముంటాయి లోపల అని చెప్పేసి ఇప్పుడు నేను స్టార్ట్ ద కోర్స్ అంటున్నాను సో స్టార్ట్ ద కోర్స్ అన్నప్పుడు మనకి సైన్ అప్ అవ్వమంటారండి ఇక్కడ వచ్చేసరికి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఈమెయిల్ ఇవన్నీ కూడా ఇవ్వాలి ఇంకా ఇక్కడ వచ్చేసరికి హౌ డూ యూ వాంట్ టు స్టడీ అని ఉంటుందండి అంటే సిక్స్ వీక్ కోర్సు సెల్ఫ్ పేస్డ్ అని ఉంటుంది ఒకవేళ మీరు ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి అనుకుంటే సిక్స్ వీక్ కోర్స్ పెట్టుకోండి మీకు టైం ఉంది అంటే లేదు సెల్ఫ్ పేస్డ్ అంటే మీ ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చు అనమాట ఈవెన్ మీరు సిక్స్ వీక్ కోర్స్ పెట్టుకుని ఎప్పుడైనా మనం కంప్లీట్ అయితే చేయొచ్చు సో ఇక్కడ ప్రైవసీ పాలసీ అనేది యాక్సెప్ట్ చేసి లాగిన్ అవుతాం సో లాగిన్ లాగినవంగానే చూడండి ఇక్కడ ఏంటి అంటే మనకు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజెస్ అయితే ఉంటాయండి అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి సర్టిఫికేట్ అనేది వస్తుంది కరెక్ట్ ఆన్సర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సో అట్లా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసరికి మనకి చూస్తే కనుక ఇవన్నీ ఇప్పుడు ఇంట్రడక్షన్ టు ఏ అన్న దాంట్లో వచ్చేసరికి చాప్టర్స్ అండి ఓకే ఇదంతా కూడా బేసిక్స్ అసలు ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ రియల్ వరల్డ్లో ఏ ఏంటి ఇలా అని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ చాప్టర్ చూసామనుకోండి సో చూడండి సో ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఏఐ గురించి ఇంట్రడక్షన్ అనమాట సో ఇది మొత్తం మనం చదివామంటే కనుక కింద దీనికి సంబంధించి యాక్చువల్గా మనకి ఎక్ససైజ్ ఉంటుంది అంటే మనం ఏదైతే చదివామో దానికి సంబంధించి ఉంటుంది ఇక్కడ మనం ఆన్సర్స్ అయితే చేయాలండి సో ఈ ఆన్సర్స్ అన్ని మనకు కరెక్ట్ చేస్తే కనుక నెక్స్ట్ దానికైతే మూవ్ అవుతాం అనమాట ఇలా మనం అన్ని కంప్లీట్గా ఆన్సర్ చేసుకుంటూ వెళ్తే మనకి సర్టిఫికేట్ అనేది వస్తుంది సో ఇది వచ్చేసరికి ఏంటి అంటే ఇంట్రడక్షన్ టు ఏఐ ఇంకా నెక్స్ట్ బిల్డింగ్ ఏఐ సో ఇంట్రడక్షన్ టు ఏ అయిపోయిన తర్వాత ఈ బిల్డింగ్ ఏఐ అనేది స్టార్ట్ చేయాలి సో అది వచ్చేసి ఇలా ఉంటుందండి అయితే దీంట్లో వచ్చేసరికి లెవెల్స్ ఉంటాయండి త్రీ డిఫికల్టీ లెవెల్స్ ఉంటాయి బేసిక్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ అని ఒకవేళ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అసలు అసలు పైతాన్ వీటి గురించి పెద్ద తెలియని వాళ్ళు బేసిక్ ఆఫ్ చేసుకోవచ్చు మీడియం అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ చేసుకుంటే కనుక మీ వెయిటేజ్ అంటే సర్టిఫికేట్ కి చాలా వెయిటేజ్ ఉంటుంది సో దీంట్లో కూడా సేమ్ అండి ఇందాకట్లానే మనం చూసుకుంటే కనుక కాకపోతే చెప్ప ఇందాక దాని మీద ఏంటి అంటే కొద్దిగా అక్కడ నేర్చుకున్న దాన్ని ఇక్కడ ప్రాక్టికల్గా చూడండి మామూలుగా కంటెంట్ నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ ఇలాంటి వాటిల్లో రికమెండేషన్స్ ఎలా వర్క్ అవుద్ది ఆన్లైన్ షాపింగ్ అప్పుడు ఎలా వర్క్ అవుతుంది మ్యాప్స్లో ఎలా వర్క్ అవుతుంది సో ఇట్లా డిఫరెంట్ కేస్ స్టడీస్ అయితే ఇక్కడ మనకి ప్రజెంట్ చేస్తున్నారు సో ఇక్కడ మనం చూసిన తర్వాత చూడండి ఇక్కడ బిగినర్ నేను చెప్పాను కదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమీ లేదు అనుకున్న వాళ్ళు బిగినర్ ఆప్ చేసుకోవచ్చు పైతాన్ బేసిక్స్ వచ్చిన వాళ్ళు ఇంటర్మీడియట్ కాస్త అడ్వాన్స్ వచ్చిన వాళ్ళు పైతాన్ అడ్వాన్స్ వచ్చిన వాళ్ళు అడ్వాన్స్ అనేది ఆప్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ట్వంటీ వన్ ఎక్సర్సైజెస్ అయితే ఉన్నాయండి దాంట్లో వచ్చేసరికి నైన్టీన్ ఎక్సర్సైజెస్ అనేది మనం కంప్లీట్ చేయాలి అట్లానే ఫిఫ్టీ పర్సెంట్ అనేది కరెక్ట్గా ఆన్సర్ చేయాలి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా సర్టిఫికేట్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి సో మన ఆన్సర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్స్ ఉంటే అప్పుడు మనం ఎగ్జామ్ పాస్ అయినట్టు అనమాట ఓకే అట్లానే ఆ ఎక్సర్సైజెస్ వచ్చేసరికి ట్వంటీ వన్ ఉంటే దాంట్లో నైన్టీన్ అనేది ఖచ్చితంగా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటది ఒకవేళ అలా కాకుండా దీంట్లో లెవెల్స్ ఉంటాయని చెప్పాను కదండి ఇంటర్మీడియట్ అయితే ఒకలాగే అడ్వాన్స్డ్ అయితే ఒకలాగా ఉన్నాయన్నమాట ఇది మీరు ఇక్కడ చదువుకోవచ్చు అడ్వాన్స్డ్ అయితే ఫోర్టీన్ కంప్లీట్ చేయాలని ఇలా అయితే ఇచ్చారనమాట మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నాయనుకోండి మీ సర్టిఫికేట్ కి సంబంధించి కానీ ఇంకేదన్నా డౌట్స్ ఉన్నాయంటే ఎవరిని అడగక్కర్లా మీకు ఇక్కడ ఎఫెక్ యూ అని ఉంటుందండి ఇక్కడ క్లిక్ చేశారు అంటే మీకు వచ్చే ప్రతి డౌట్ కి ఆన్సర్ ఉంటుందండి ఇక్కడ సో నేను పాస్ అయ్యాను సర్టిఫికేట్ ఏమైనా టెక్నికల్ దీనివల్ల డౌన్లోడ్ అవ్వలేదు ఎలాగా సో ఆన్సర్స్ ఇంకరెక్ట్ చేశాను మళ్ళీ మనం చెయ్యొచ్చా అంటే మళ్ళీ చేయొచ్చు దానికి సంబంధించి ఇక్కడ చెప్తారు సో అట్లానే ఇంకా సంథింగ్ అండి లింక్డ్ ఇన్లో లో నేను సర్టిఫికెట్ షేర్ చేసుకోవచ్చా సో ఇట్లా ప్రతిదీ మీకు వచ్చే ప్రతిదీ కూడా ఇక్కడ ఆన్సర్ చేసైతే ఉన్నారో ఎఫ్ఏక్యూస్ లో మీరు చూడొచ్చు ఒకసారి డెఫినెట్గా ఈ సర్టిఫికెట్ అనేది చాలా వాల్యుబుల్ సర్టిఫికెట్ అండి చాలా యూజ్ అవుతుంది మీ కెరియర్కి కి మీరు మీ ఫ్రెండ్స్తో కానీ స్టూడెంట్ కమ్యూనిటీతో కానీ ఎవరితో ఎవరికైతే యూస్ఫుల్ వాళ్ళందరితో వీడియో షేర్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది ఈ పీరియడ్లో ఏం చేయాలో తెలియట్లేదు ఇలాంటి కోర్సెస్ నేర్చుకున్నారు అంటే కనుక డెఫినెట్గా మంచి జాబ్ ఆపర్చునిటీస్ మంచి కెరీర్ ఆపర్చునిటీస్ పొందే అవకాశం అయితే ఉంది సో మీరు ఛానల్ అంటే వీడియో షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వాల్యుబుల్ రిసోర్సెస్ ఇంటర్నెట్లో చాలా ఉన్నాయి వాటన్నిటిని మీకు కంటిన్యూస్గా అందిస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు సతేషం మే కిరణ్ థ్యాంక్ యూ